హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ సాఫ్ట్గా పూరీలు పూరితో పాటు పూరి కర్రీని ఎలా తయారు చేయాలో చూసేద్దాం చక్కగా పొంగుతూ ఆయిల్ పీల్చకుండా సాఫ్ట్గా రావాలంటే పిండిని ఎలా కలుపుకోవాలి చూద్దామో అలాగే ఈ పూరిలోకి రుచిగా ఉండే సింపుల్గా టేస్టీగా ఉండే పూరి కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా మరి ఫస్ట్ పూరీ కర్రీని ఎలా తయారు చేయాలో ఏమేమి పదార్థాలు కావాలో చూసేద్దామా ఫ్రెండ్స్ ముందుగా ఒక బౌల్ తీసుకొని పావు కేజీ పొటాటోస్ తీసుకొని స్టవ్ ఆన్ చేసి మెత్తగా ఉడికించుకోవాలి ఆలూని పొటాటోస్ ఉడికాయో లేదో చెక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి రెండు మీడియం సైజు ఉల్లిపాయలని తీసుకొని ఈ విధంగా సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి ఏడు లేదా ఎనిమిది పచ్చిమిర్చి తీసుకొని సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి ఆలు మొత్తం చల్లారిన తర్వాత పైన పొట్టు తీసేసుకోవాలండి ఈ విధంగా వీటన్నిటిని కూడా స్మాష్ చేసుకోవాలి మెత్తగా స్మాష్ చేయాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టుకోవాలి అందులో ఒకటిన్నర టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేయాలి ఆయిల్ ఈట్ అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలని వేయాలి అవి బాగా వేయగాక పచ్చిమిర్చిని వేయాలి ఇప్పుడు కొంచెం ఆయిల్లో ఫ్రై కావాలి సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న ఉల్లిపాయలని ఇందులో వేయాలి ఈ ఉల్లిపాయ పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో మగ్గించుకోవాలండి హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేయాలి ఇప్పుడు అంతా కలిసేలా బాగా కలపాలి సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న కాడలతో సహా కొత్తిమీరని వేయాలి నెక్స్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపుని వేయాలి ఇప్పుడు అంతా కలిసేలా బాగా కలపాలి ధనియాల పొడి ఆప్షనల్ అండి మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఆలూని స్మాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఇందులో వేయాలి అంతా కూడా బాగా కలపాలి ఇవన్నీ బాగా మిక్స్ కావాలండి ఇప్పుడు మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేయండి మేము హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసాము రెండు టేబుల్ స్పూన్ల శనగపిండిని తీసుకొని కొన్ని వాటర్ వేసి ఎక్కడ ఉండలేకుండా బాగా కలపాలి ఈ శనగపిండి పలచగానే ఉండాలండి మరీ గట్టిగా ఉండకూడదు వాటర్ వేసి ఎక్కడ ఉండలేకుండా శనగ కూడా బాగా కలిపాం కదా ఇప్పుడు ఇందులో వేసుకొని అంతా కలిసేలా బాగా కలపాలి చూడండి ఫ్రెండ్స్ ఎంతో సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండే మన హోటల్ స్టైల్ పూరీ కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు పూరీ ఎలా తయారు చేయాలో చూద్దాము ముందుగా ఒక బౌల్ తీసుకొని రెండు కప్పుల గోధుమ పిండిని వేయాలి అందులో కొంచెం సాల్ట్ని వేసి కొన్ని కొన్ని వాటర్ని వేసుకుంటూ ఈ పిండినంతా కూడా ప్రెస్ చేస్తూ ముద్దలాగా చేయాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని వేయాలండి ఆయిల్ ప్లేస్లో నెయ్యిని కూడా వేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా సాఫ్ట్గా ప్రెస్ చేస్తూ ముద్దలాగా చేసుకోవాలి నిమ్మకాయ సైజ్ అంతా పిండిని తీసుకొని ఉండలాగా చేసుకొని ఆయిల్ అప్లై చేసి ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసి ఇప్పుడు ప్రెస్ చేసుకొని పెట్టుకున్న పూరీని ఇందులో వేయాలి పూరి ఎంత బాగా పొంగుతుందో మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలండి ఎంతో సాఫ్ట్గా ఉండే మన పూరి రెడీ అయిపోయింది పిండిని తీసుకొని ఉండలాగా చేసుకోవాలి ఆయిల్ అప్లై చేసి ఉండని మధ్యలో పెట్టి ప్రెస్ చేస్తే ఈ విధంగా వస్తుంది హీటైన ఆయిల్లో వేసి రెండు వైపులా బాగా కాల్చాలి ఈ పూరి చాలా బాగా పొంగుతుంది కదండి చాలా సాఫ్ట్గా తక్కువ ఆయిల్ పిలుస్తుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చూడండి ఫ్రెండ్స్ ఎంతో సాఫ్ట్గా ఉండే పూరి రెడీ అయిపోయింది ఎంతో టేస్టీగా ఉండే హోటల్ స్టైల్ పూరి కర్రీ అండ్ పూరీలు రెడీ అయిపోయాయి మీరు కూడా ఈ విధంగా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది